నమస్తే, వెల్కమ్ టు స్టార్టప్ ట్రెండ్స్. అంకుర పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్ళు, అట్లాగే స్టార్టప్ల భవిష్యత్తు, ఇటువంటి అనేకమైన అంశాల గురించి మనం స్టార్టప్ ట్రెండ్స్లో సమగ్రంగా చర్చిస్తాం. అందులో భాగంగా ఈనాటి మన స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమంలో ఐడియా అండ్ అసెట్ క్లాస్, అట్లాగే ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ స్టార్టప్స్ గురించి సమగ్రంగా చర్చిద్దాం. అయితే ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు కార్యక్రమంలో ఇద్దరు విశిష్టమైన అతిథులు మనతో పాటు ఉన్నారు. వారిలో సత్యనారాయణ వడ్డీ గారు, అట్లాగే డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు గారు. సత్యనారాయణ గారు ఫినానమిక్ క్యాపిటల్ బాక్స్కి సీఈఓగా ఉన్నారు, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డెట్ సిండికేషన్, ప్రైవేట్ ఈక్విటీ, స్టార్టప్ అడ్వైజరీలకు సంబంధించి ఆయనకి 17 సంవత్సరాల విశేషమైన అనుభవం ఉంది. అట్లాగే డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు గారు ఏఐసిసిఎంబికి సీఈఓగా ఉన్నారు. వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు, అట్లాగే మధుసూదన్ రావు గారు, డాక్టర్ మధుసూదన్ రావు గారు, వెల్కమ్ టు స్టార్ట్ ట్రెండ్స్. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సత్యనారాయణ గారు, ముందుగా మీరు చెప్పండి, మీకు దాదాపు 17 సంవత్సరాల విశేషమైన అనుభవం ఉంది ఈ స్టార్టప్ అడ్వైజరీకి సంబంధించి. సో ఇప్పుడు స్టార్టప్ ట్రెండ్ నడుస్తుంది, అది మనం వింటూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్స్లకి నిధుల కొరత ఏర్పడుతోంది, ఫండ్ రైజింగ్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది అనే వాదన కూడా మనం వింటున్నాం. 5 లక్షల రూపాయల లాంటి చిన్న అమౌంట్ నుండి 50 లక్షల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఫండింగ్ ప్రాబ్లం అవుతుంది అని చాలామంది వాపోతున్నారు. మీరు దీంతో ఏకీభవిస్తారా? ఒకవేళ ఏకీభవిస్తే ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది, బెంగళూరు లాంటి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఈ పరిస్థితి లేదు? ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని స్టార్టప్స్ ఎవరైతే చూస్తున్నారో, దాంతోపాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ అయితే ఎవరు ఉన్నారో, ఇట్స్ ఏ మోర్ డిబేటబుల్ క్వశ్చన్ ఇప్పుడు మార్కెట్లో అంతా కూడా. ఎందుకంటే అసలు స్టార్టప్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది బేసిక్ క్వశ్చన్ మనకి. ఎక్కువగా స్టార్టప్స్లో మీకు బూట్ స్ట్రాపింగ్ కానీ, లేదా యాంజిల్ ఇన్వెస్టర్స్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇందులో 80-90% అంతా కూడా ఎక్కువగా బూట్ స్ట్రాపింగ్ నుంచి కానీ, యాంజిల్ ఇన్వెస్టర్స్ నుంచి కానీ, హెచ్ఎన్ఐస్ నుంచే జరుగుతుంది. ఓన్లీ 10% ఆఫ్ ద ఫండింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ వెంచర్ క్యాపిటల్. ఓకే, బూట్ స్ట్రాపింగ్ అంటే ఎక్కువగా ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే మన ఇంట్లో డిబి అంటాను కదా, అది పగలగొట్టు కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, నేబర్స్ నుంచి కానీ, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం ఉంది. ఇది ఒక 30-40% ఉంటుంది. ఇంకో 40% ఫండింగ్ అంతా కూడా ఎక్కువగా యాంజిల్ ఇన్వెస్టర్స్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ అంటాం. యాంజిల్ ఇన్వెస్టర్స్ అంటే అండి ఏ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కంబైన్ టుగెదర్ టు ఇన్వెస్ట్, అంటే ఇది కూడా హెచ్ఎన్ఐలే, ఒక 4-5 కలిసి పెట్టే కంపెనీని యాంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో హూ ఈజ్ అన్ హెచ్ఎన్ఐ? హెచ్ఎన్ఐ అనేది ఎవరు అంటే, ఎవరైనా అంటే మంచి శాలరీ ఉండి, మేబీ ఇయర్లీ 1-2 crore ప్యాకేజెస్ ఉన్నవాళ్ళు కానీ, అట్లా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియల్స్, మిడ్ కార్పొరేట్ కంపెనీస్ ఉండి, లార్జ్ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నవాళ్ళు, అంటే 10 crore కంపెనీ అవ్వచ్చు, 100 crore కంపెనీ అవ్వచ్చు, 1000 crore కంపెనీ అవ్వచ్చు, 10,000 crore కంపెనీ అవ్వచ్చు, ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నవాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఒక స్టార్టప్ని కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని హెచ్ఎన్ఐ లేక యాంజిల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. కాకపోతే ఇక్కడ ఏముందంటే, ఎక్కువగా మీకు తెలంగాణ ఏపీలో మనకి హెచ్ఎన్ఐస్ ఎక్కువగా స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఓకే, మేము మా వైపు నుంచి ఫినానమిక్స్ నుంచి, మా కంపెనీ నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. ఎవ్రీ ఫోర్ట్నైట్లీ, ఎవ్రీ మంత్లీ ఇన్వెస్టర్స్ని కలుస్తూ ఉంటాము, అంటే కన్విన్స్ చేస్తూ ఉంటాము ఆపర్చునిటీస్ ఎలాగున్నాయి కానీ. బట్ స్టిల్ ఎందుకంటే వాళ్ళకి స్టార్టప్ అంటే ఇంకా అంత అట్రాక్ట్ అవ్వడం లేదు. ఓకే, అలాగని చెప్పి మన ఏపీ తెలంగాణలో ఇన్వెస్టర్స్ లేరా అంటే, ఆంఫీ వెబ్సైట్ చూసినట్లయితే తెలంగాణ ఏపీ కలిపి 42,000 crore ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసే అమౌంట్, ఇది లిక్విడ్ ఫండ్స్లో ఉన్నది, ఈక్విటీలో ఉన్నది, డెట్ స్కీమ్స్లో ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కలిపి దాదాపు 42,500 crore ఉంది. సో వీఆర్ ఆల్ ఇన్వెస్టింగ్. ఎస్, కాకపోతే మన తెలుగు కమ్యూనిటీ ఎట్లా ఉంటుందంటే, ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కువగా ఫస్ట్ వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎస్, లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ కానీ. కొంతగా భాగం అబోవ్ 50 ఇయర్స్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు. మన తెలుగు జనానికి ఏంటంటే ఇంకా స్టార్టప్ అనేది ఒక ఎసెట్ క్లాస్ అని చెప్పి, అందులో కూడా మంచి రిటర్న్స్ రావచ్చు అని చెప్పేది ఇంకా అది
అలవరపరచుకోలేదు ఇక్కడ జనం ఇంకానే. అంటే వీఆర్ డూయింగ్ ఆ బెస్ట్ ఫ్రమ్ ఫినానమిక్ సైడ్. ఎందుకంటారంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఒక 1 ఇయర్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నా, వెరీ బిగ్ ఇండస్ట్రీస్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిస్ నేమ్. 2000 crore కంపెనీ ఉంది ఆయనకి. ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడు చెప్తాను సార్ ఒక 1 crore 50 lakhs పెట్టండి సార్, మంచి స్టార్టప్, ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పి. ఆయన ఒకసారి ఏమన్నారు, ఎందుకు సత్య నా కంపెనీని ఏమైనా పెట్టుకుంటే బెటర్ కదా, నాకు 30-40% ఐఆర్ఆర్ వస్తుంది, నా ఓన్ కంపెనీలో పెట్టుకుంటే తెలియని చోటు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి అలా చాలామంది అన్నారు. సో నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు, ఈ యాడ్ ఎ బిగ్ కంగ్లోరమరేట్, ఒక 1.5 lakh crore కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి, బట్ ఈ స్టిల్ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. ఎస్. అట్లాగే మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయనకి ఇన్ఫోసిస్ కంపెనీ ఉన్నా సరే ఈ స్టిల్ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ ఇన్ బిట్వీన్ 25 lakhs నుంచి 5 crore వరకు ఇన్వెస్ట్ చేస్తారు. రిలయన్స్ గ్రూప్ ఉంది, అంత పెద్ద బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీ, బట్ స్టిల్ దే ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. ఎస్. అట్లాగే మాల్పని వెంచర్స్ అని ఉన్నది, ఇంకా చాలామంది ఉన్నారు. కుమార్ మంగళం బిర్లా ఉన్నారు, ఆదిత్య బిర్లా గ్రూప్, ఆయన కూడా స్టిల్ రీసెంట్లీ వాళ్ళు విసి ఫోమ్ ఫ్లోట్ చేశారు 100 crore, అంటే ఆయన పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి. సో వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఓన్ కంపెనీలో పెడితే ఇవన్నీ పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, పెద్ద వెరీ బిగ్ కంపెనీస్, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా నేను చెప్పిన కంపెనీ. బట్ స్టిల్ వై ఆర్ ది ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్? ఏంటంటే స్టార్టప్ అనేది ఏంటంటే దే కమ్అప్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా, ఇప్పుడు వరకు లేని ఇన్నోవేటివ్ ఐడియాతో, అండ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ ఇట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇవన్నీ బాగానే ఉంటాయి, ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ వాటిలో పెడతాము. స్టాక్ మార్కెట్లో కూడా 80% లాసెస్లోనే ఉన్నారు. మీరు ఎవరన్నా నేను స్టాక్ మార్కెట్లో పెట్టి లాస్ లేకుండా ఉన్నాను అని 10-15 ఇయర్స్ ఎవరు చెప్పుకోలేదే. ఎస్. సో 100% ఉంటే 80% ఆర్ ఇంటూ లాసెస్. సో ఇక్కడ ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ వీళ్ళందరూ కూడా స్టార్టప్ే కదా ఒకప్పుడు, అండ్ టుడే దే ఆర్ బికమ్ బిలియనర్స్. ఇండియాలోనే దెర్ ఆర్ అరౌండ్ 26 స్టార్టప్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ యూనికార్న్స్, అంటే 1 billion USD టర్న్ ఓవర్ దాటిన కంపెనీస్. సో ఇంత అవకాశం, ఇంత ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక రకంగా మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది, ఒక మంచి ఐడియా బయటకు రావడం జరుగుతుంది, అండ్ యూ కెన్ బీ వన్ ఆఫ్ ద కోప్ ఫౌండర్ ఫర్ దిస్ కంపెనీ. ఏంటంటే ఇక్కడ 100 crore మీ కంపెనీలో 1000 crore లోన్స్ అడగడం లేదే, చిన్న అమౌంట్, కొందరికి అయితే 5 lakhs రిక్వైర్మెంట్ ఉంటుంది, కొందరికి 10 lakhs ఉండొచ్చు, కొందరికి అంటే ఈ స్టార్టప్స్లో ఎక్కువగా ఏంటంటే 25 lakhs 2 crore ఉంటే సరిపోతుంది. తర్వాత స్కేల్అప్ అయ్యి మినిమం వయబుల్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత దెర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్. అయితే చాలామంది ఇందాక మీరు అన్నట్లు తెలుగు ఇటు ఏపీ తెలంగాణలో ఏంటంటే చాలామంది ఈ 25 lakhs 1 crore లేక చాలామంది సతమతం అయిపోతున్నారు. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, ఇలాగ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఇలాగ డిస్కషన్లు డిబేట్లు పెట్టుకొని కొంచెం అట్లీస్ట్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ గమనించి అట్లీస్ట్ వాళ్ళు కూడా మైండ్ చేంజ్ అయితే ఇట్ ఇట్ ఇల్ వండర్ఫుల్ ఆప్షన్ ఫర్ దెమ్. ఓకే. యా, అండ్ స్టార్టప్స్ గురించి దేశం మొత్తంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలమైన చర్చ నడుస్తుంది. అయినప్పటికీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ లేదు అంతగా లేదంట. ఉన్న ఏంటంటే మనకి స్టిక్కీ మైండ్, ఆ గోల్డ్కి రియల్ ఎస్టేట్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం. సో వరల్డ్లో ఎక్కువ డిస్కషన్ జరుగుతుందంటే ఎక్కువ తెలుగు పీపుల్, అంటే తెలుగు స్టేట్స్ ఎక్కువ రియల్ ఎస్టేట్లో పెడతారు గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. ఎస్. అంటే మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఏమి లేకపోయినా తులం బంగారం ఉంటుంది, ఓ చిన్న 50 గజాల్లో 100 గజాల్లో 150 గజాల్లో స్థలం. దట్స్ ద బ్యూటీ విత్ తెలుగు కమ్యూనిటీ. అదొక రకంగా చెప్తే చాలా చాలా మంచిది, అది మన పూర్వీకులు ఇచ్చిన కల్చర్. రేపొద్దున ఎన్ని యుద్ధాలు జరిగినా మన ఇండియన్స్ ఎప్పుడు సర్వే అవ్వగలరు అంటే బికాస్ ఆఫ్ దిస్ గోల్డ్ రిజర్వ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ. ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ పోర్ట్ఫోలియో. అంటే మనం చిన్నప్పుడు అంటాం కదా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ టు వన్ బాస్కెట్ అని. అలా డైవర్సిఫై చేసుకోండి, గోల్డ్లో పెట్టండి, రియల్ ఎస్టేట్లో పెట్టండి, ఈక్విటీ మార్కెట్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, స్మాల్ పార్ట్ కూడా స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ రిస్క్ కూడా డైవర్సిఫికేషన్ జరుగుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నట్టు ఇండస్ట్రీ సైడ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ సొంత కంపెనీలలో కావచ్చు లేదా బాగా తెలిసిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. అవును అవును అవును, దే ప్రిఫర్. అవును. ఆ తెలియని ఒక స్టార్టప్లో కావచ్చు, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ఎవరైనా వస్తే ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. సో ఈ రక్షణాత్మకమైన ధోరణి ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే ఉందా లేకపోతే
దేశం మొత్తం అదే ఉంది. అంటే ఎక్కువ తెలుగు స్టేట్స్లోనే ఉందండి. ఇప్పుడు బెంగళూరు సిలికాన్ వ్యాలీ అంటాం, ముంబై అయితే బాగానే పెడుతున్నారు, ఢిల్లీ గురగాన్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా తెలుగు స్టేట్స్, ఇటు తెలంగాణ ఏపీలోనే ఉంది. తెలంగాణ ఇప్పుడు కొద్దిగా ఒక 10-15 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు స్టార్టప్లు ఇన్వెస్ట్ చేస్తుంది అంతే. మనకుండే పాపులేషన్లో కూడా చెన్నై చాలామంది ఉన్నారు తెలంగాణలో, బట్ ఓన్లీ నాకు తెలిసిన 15-16 మంది ఉన్నారు ఓన్లీ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంతే. విత్ ద కైండ్ ఆఫ్ పాపులేషన్ వి హ్యాడ్, ఇంకా అంటే జనానికి టైం పడుతుంది, ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ కన్విన్స్డ్ ఆన్ స్టార్టప్స్. డాక్టర్ మధుసూదన్ రావు గారు, మీరు ఏఐసిసిఎంబి నుండి హెల్త్ టెక్ స్టార్టప్స్కి కావచ్చు, లేకపోతే లైఫ్ సైన్సెస్ బేస్డ్గా వస్తున్న అంకుర పరిశ్రమలకి ఎటువంటి మద్దతును, ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తారు? ఈ అతల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనే ఒక ప్రాజెక్టుని సిసిఎంబిలో స్థాపించాం 3 ఏళ్ల క్రితం. ఈ అతల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఈ స్టార్టప్ అవేర్నెస్ను, ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ అవ్వాలని ఆ ప్రోత్సాహం కోసం చేసిన ప్రాజెక్టులు ఇవి. అందులో అన్ని రకాల ఏరియాస్లోనూ అప్లై చేయొచ్చు, కానీ మాది సిసిఎంబి నుంచి చేసాం. సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, విచ్ ఈజ్ బయాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అందులో మా స్ట్రెంగ్త్ బయాలజీలో కాబట్టి ఓకే, మేము హెల్త్ కేర్లో ప్రాజెక్ట్ మేము మొదలు పెడతామని చెప్పి ఏఏసీ తెప్పించుకున్నాం. మాది వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అవార్డీస్ ఫ్రమ్ నీతి ఆయోగ్. ఓకే. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా నేను అందరికీ చెప్పేది, ఈ అంకుర పరిశ్రమలు జీవశాస్త్రంలో అనేవి చూసుకుంటే కంపేర్డ్ టు ఐటీ వాటితో పోలిస్తే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ సవాళ్ళు చాలా కష్టం అందరినీ కన్విన్స్ చేయడానికి. ఒకటి ముఖ్యమైన సవాల్ ఏంటంటే ఈ అంకుర సంస్థలు వాళ్ళ ఇన్వెన్షన్స్ని ఇన్నోవేషన్స్గా మార్చుకోవాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, అంటే చాలా కొత్త కొత్త పరికరాలు అవన్నీ. ఒక చిన్న ఐడియాని కూడా దాన్ని వాల్యూ చూపించడము, దాన్ని వ్యాలిడేషన్ చేయడానికి చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఓకే. అది అంకుర సంస్థలు వాటిని అంత ఎఫోర్డ్ చేయలేవు. అలాంటప్పుడు వాళ్ళు ఐడియాలన్నీ మిగిలిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ చాలా అసెన్షియల్ అన్నమాట. ఫస్ట్ అది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, అదొకటి. రెండో సవాల్ ఏంటంటే ఈ అన్లైక్ ఐటీ, ఈ అంకుర సంస్థల జీవశాస్త్రంలో వాటికి రెసిడెంట్ టైం, అంటే అవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి కావాల్సిన టైం చాలా ఎక్కువ. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఐటీలో ఒక యాప్ కానీ, ఒక సమ్ ఐఓటీ డివైస్ కానీ, అంటే 1-2 ఏళ్లలో యూ కెన్ ప్రాబ్లీ ఒక మినిమం వైబుల్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అటువంటివి రావడానికి 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా పడుతుంది. సో ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆ రిస్క్ ఎవర్షన్ అనేది మన తెలుగు కమ్యూనిటీలో ఎలా ఉందో అది ఇంకో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది జీవశాస్త్రంలో పెట్టాలంటే. ఎందుకంటే నేను ఇవాళ డబ్బులు పెట్టి 5-6 ఏళ్ళు ఊరికనే కూర్చోవాలా రిటర్న్స్ కోసం అనేది ఇంకా కష్టమైన, ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే ఇంకా చాలా కష్టమైనది. సో బై రూల్ ఇండియాలో ఇటువంటి లైఫ్ సైన్సెస్లో ఉన్న అంకుర సంస్థలకి సపోర్ట్ అనేది ఐడియా స్టేజ్లో. ఓకే. ఐడియా స్టేజ్లో అసలు లేదు, అంటే ఆ రిస్క్ తీసుకునే పరిస్థితి ఎవరు ఎవరికి లేదా ఆ ధైర్యం లేదు. అందుకని ప్రైమరీగా అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వపరంగా వచ్చే నిధులతోటే ఈ అంకుర సంస్థల్ని సపోర్ట్ చేయగలం. అలా కాకపోతే కొంతమంది అంకుర సంస్థలు ఫౌండర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా అంటే దే ఆర్ చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ అయిపోయి వాళ్ళ ఐడియాకి, ఈయన చెప్పినట్టు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడబెట్టుకుని మొదలు పెడతారు. అటువంటిది ఒకటి ఉంటుంది. కానీ వీటిలో ఏంటంటే కొంతదాకా వెళ్ళగలరు ఒక ఏడాది. ఒకటి మాత్రం నిజంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖర్చు కూడా ఎక్కువ. ఓకే. ఐటీలో అన్నట్టు ఏదో కోవర్కింగ్ స్పేసెస్లో ఒక టేబుల్ తీసుకుని ఒక కంప్యూటర్ పెట్టుకుంటే, ఓ వైఫై కనెక్షన్ బాగుంటే పని అయిపోతుంది. ఇక్కడ మీకు చాలా చాలా పరికరాలు అవసరం వస్తాయి అన్నమాట. వాటిలన్నింటినీ ఎఫోర్డ్ చేసి ఆ కావాల్సిన కన్జ్యూమబుల్స్ కూడా మోస్ట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీను ఈ వెలుసుబాటు లేకపోవడంతో
వాళ్ళకి ఏదో ఒక ఎవరినో కన్విన్స్ 10-15 లక్షలు తెచ్చుకున్నారనో ఒక ఏడాది 2 ఏళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత కష్టం. సో అప్పుడు ఎవరు సహాయం చేస్తారు? ఇలాంటి వాటిలో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేటందుకు మా ఏఏసీలో మేమేం చేస్తామంటే, ఒకటి వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళు ఇంకా అసలు దేనికోసం కూడా చూసుకోగల. అందులో నేను చాలా కాలం సీసీఎంబీలో పనిచేశాను, ఇటువంటి అంకుర సంస్థలకు కావాల్సిన అవసరాలన్నీ నాకు కరెక్ట్గా బాగానే అవగాహన ఉంది. సో వాళ్ళకి కావాల్సినవన్నీ క్రియేట్ చేస్తాము. అండ్ వన్ అదర్ థింగ్ ఈజ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అంకుర సంస్థలు వాళ్ళ సక్సెస్ అవ్వడానికి, ఎందుకంటే వీళ్ళందరూ యూజువల్గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు పిహెచ్డీలు చేసి కానీ ఎక్కడో పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్లు చేసి కానీ వెనక్కి వస్తారు. వాళ్ళందరికీ సైన్స్ మీద ఉన్నంత అవగాహన, ద మూమెంట్ స్టార్టప్ అంటే బిజినెస్ యాక్టివిటీ, దేర్ ఈస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ బిజినెస్. ఎస్, బిజినెస్ అనేటప్పటికి ఆ బిజినెస్ పరంగా కావాల్సిన మిగతా స్కిల్ సెట్స్ అంటే అసలు మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ప్రోడక్ట్ ఎటువంటిది, మార్కెట్లో అసలు ఇది అవసరమా, ఎంతవరకు అవసరము, నేనేం చేస్తున్నాను, ధర తగ్గిస్తున్నానా లేకపోతే ఇంపోర్ట్ సబ్స్టిట్యూటా, ఇటువంటివన్నీ నువ్వు వాళ్ళకి కొంచెం పార్షియల్ నాలెడ్జే ఉంటుంది. ఆ పార్షియల్ నాలెడ్జ్ కాకుండా వాళ్ళకి క్లియర్గా, బాబు ఇది ఈ టుడే నువ్వు చేయబోతున్న ఈ ఇన్నోవేషన్కి స్కోప్ ఇది అని ముందరే చెప్పగలగాలి వాళ్ళకి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అంతా యాక కాంపిటీటర్స్ ఉండి ఇలా ఉండేటప్పటికి దెన్ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. ఫెయిల్యూర్ రేట్కి ఇన్ ఎనీ బిజినెస్, ఎస్పెషల్లీ స్టార్టప్స్ ఆర్ ఎనీథింగ్, కస్టమర్ నీడ్ ఈజ్ ద టాప్ మోస్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ ద ఇన్నోవేషన్, వాట్ ఈస్ ద టెక్నాలజీ, ఎస్, కస్టమర్ డజంట్ నీడ్ ఇట్, డోంట్ ఈవెన్ డూ ఇట్. అటువంటిది అన్నమాట. అటువంటిది ముందరే మెంటర్స్ని, సలహాదారుని క్రియేట్ చేసి, ఒక నెట్వర్క్ ఆఫ్ మెంటర్స్ని క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళ ఐడియాని వాళ్ళతో చర్చింపజేసి వాట్ ఈస్ ద మన ఫ్యూచర్లో దాని వాల్యూ ఎట్లా ఉంటుంది, సక్సెస్ ఎంత అనేది చెప్పగలగాలి. ఎందుకంటే మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ద వరల్డ్ 15% కంటే సక్సెస్ అవ్వు. ఆ 85% ఎందుకు సక్సెస్ కాలేదని చూస్తే కారణాలు ఇవే. కస్టమర్స్కి అవసరం లేని ఏదేదో కొత్త తయారు చేసి వాళ్ళు ముందు పెడితే తీసుకోరు, లేకపోతే బ్యాడ్ ప్లానింగ్, లేకపోతే ఈ ఒకటి అన్లైక్ ఐటీలో కాకుండా జీవశాస్త్రంలో కానీ, హెల్త్ కేర్, హెల్త్ సైన్సెస్లో కానీ ఏమన్నా కొత్త పరికరాలు కానీ, కొత్త ప్రక్రియ కానీ మొదలు పెడితే దానికి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. ఓకే, అవి అది ఎవరికి అవగాహన ఉండదు. నేను ఇవాళ ఒక టెస్ట్ చేస్తే అది ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ కరోనా వైరస్ డిటెక్షన్ ఏదో నేను కనిపెట్టాను అనుకోండి, రేపు పొద్దున మార్కెట్లో పెట్టలేరు, అది ఒక 6 నెలలు 7 ఏడాది పడుతుంది. ఎందుకంటే మనం మనిషి బయట ఏదో బ్లడ్డో సెలైవానో ఏదో తీసుకుని చేస్తున్నా సరే దానికి కావాల్సిన రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. అవన్నీ వీళ్ళు అర్థం చేసుకోరు ముందరే. అర్థం చేసుకోరంటే తెలియక, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇవన్నీ వాళ్ళకి తెలియజేయాలన్నమాట. వాళ్ళు యూజువల్గా ఏంటంటే, ఒక 6 నెలల్లో నాకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది, నేను పెట్టేస్తాను మార్కెట్లో ఉంటే కుదరదు. 6 నెలల తర్వాత మీరు రెగ్యులేటరీ వాళ్ళకి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి 6 నెలలు పడుతుంది, మిగతా 6 నెలలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేలా తెలియదు, అందులో ఉండే ఖర్చులు ఎంత. ఐపీ ఇందులో ఇంకోటి ముఖ్యమైనది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో వాళ్ళకి నో బిజినెస్ మ్యాన్, నో ఇన్వెస్టర్ విల్ కమ్ ఫార్వర్డ్ అన్లెస్ యువర్ వాట్ ఎవర్ మీరు చేయదలుచుకున్నది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పరంగా మీ దగ్గర ఉందా లేదా. ఓకే, అది లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరు ముందుకు రారు. అది ముఖ్యమైనది. ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తాం అనమాట. చెప్తే వాళ్ళు ఎట్లీస్ట్ వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా అటువంటి సవాళ్ళకి తయారై రెడీగా ఉంటారు. మేము చేసే పని బేసిక్గా మెంటర్షిప్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హెల్త్ కేర్, బికాజ్ ఇట్స్ ఏ, ఇంగ్లీష్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్, నాట్ లైక్ ఐటీ స్టార్టప్స్. సో అది నా మా ఏఏసీ సీసీఎంబీ యొక్క యూనో ప్రైమరీ యాక్టివిటీ. ఎస్ అండి. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, మీరు ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్ నుండి చాలామందికి ఇన్వెస్ట్మెంట్ పైన, అంటే స్టార్టప్స్ల పైన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అవగాహన కల్పిస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నాము అంటున్నారు. బట్ ఇంకా
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది. సో మీలాంటి సంస్థలే కాకుండా ఇంకా ఎవరెవరు ముందుకు రావాల్సి ఉంది ఇటువంటి అంశాలపైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, సో దట్ ఎవరైతే స్టార్టప్స్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఇన్వెస్ట్మెంట్స్ రప్పించడానికి ఈ సొసైటీలో చొప్పించడానికి ఇంకా ఎవరెవరు ముందుకు రావాల్సి ఉంటుంది? యాక్చువల్గా ఈ స్టార్టప్ అంటే అవేర్నెస్ కన్నా ముందు ఏంటంటే అండి, ఈ హెచ్ఎన్ఐ అవేర్నెస్ కూడా ఎక్కువ పెరగాలి. ఎందుకంటే స్టార్టప్స్ పుష్కలంగా ఉన్నాయి, అందరి దగ్గర ఐడియాస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక సార్ అన్నట్లు దెర్ ఆర్ టూ ఫెయిలియర్స్ ఇన్ స్టార్టప్. ఏంటంటే 60-70% ల్యాక్ ఆఫ్ ఫండింగ్. నీ బ్రెయిన్లో ఐడియా ఉంది, అది కాన్సెప్ట్ కింద రెడీ అవ్వాలి, ఆ ప్రొడక్ట్ కింద రెడీ అవ్వాలి, MVP వచ్చి బయటికి సేల్ అవ్వాలంటే దెర్ ఈజ్ అ లెంతీ ప్రాసెస్ అండ్ టైం. దానికి డబ్బులు కావాల్సి వస్తుంది. బూట్ స్ట్రాపింగ్ ఎంతవరకు ఏంటంటే చుట్టాల నుంచి రిలేటివ్స్ నుంచి అది కొంతవరకు పనిచేస్తుంది. ఇందాక సార్ అన్నట్లు 1 ఇయరో 2 ఇయరో పనిచేస్తుంది. ప్రోడక్ట్ అంతా బయటకు వచ్చి మార్కెటింగ్ సేల్స్ స్ట్రాటజీ అంతా రావాలి అంటే వీ నీడ్ ఫండింగ్. సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ స్టార్టప్లో బ్యాంకులు లోన్ లేవు, ఎందుకంటే కొలాటరల్ ఉండదు. బ్యాంక్కి ఏంటంటే కొలాటరల్ ఈజ్ మ్యాండేటరీ. ఏవో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కానీ 0.0001%కి కూడా రావట్లేదు అటువంటి స్కీమ్స్. సో మళ్ళీ వీళ్ళు తిరిగి HNIs దగ్గరికి కానీ యాంజిల్ ఫండ్ దగ్గరికి వెళ్ళాలి. లార్జ్ స్కేల్ ఫండింగ్ అంటే వెంచర్ క్యాపిటల్ దగ్గరికి వెళ్తారు. సో ఇనీషియల్ ఫస్ట్ సెకండ్ రౌండ్ అంతా కూడా HNIs దగ్గర నుంచే చేరాలి. మన HNIs అందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే, అంటే ఎందుకు ఇన్వెస్టర్స్ కూడా రావడం లేదంటే మెయిన్గా ఏంటంటే లిక్విడిటీ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈరోజు 100,000 రూపాయలు పెట్టారు, మీకు 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఎవరో హాస్పిటల్కి వెళ్ళారు, ఇది విత్డ్రా చేయాలి అంటే ఇమీడియట్గా సేల్ చేసుకుంటే ఈవినింగ్ 4:30 RTGS అయిపోతుంది. పెట్టిన 100,000 రూపాయలు 50,000 అవుతుందా 1,50,000 అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అది. సో అట్లీస్ట్ ఎంత ఉంటే అంత రాదు. 1 లాక్ పెడితే 1 లాక్ రాదు, 50,000 కానీ 1,50,000 కానీ వచ్చేస్తుంది ఈవినింగ్. సో అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ, అందుకని ఎక్కువగా స్టాక్ మార్కెట్లో పెడతారు. సెకండ్ థింగ్ ఏంటంటే రోజు ఏం జరుగుతుంది, ఈరోజు మొబైల్ వచ్చిన తర్వాత మార్నింగ్ ఒక SMS, ఆఫ్టర్నూన్ ఒక SMS, ఈవినింగ్ క్లోజింగ్ టైం ఒక SMS, నువ్వు ఎంత పెట్టావు, ఎంత పెరిగింది, ఎంత తరిగింది. సో నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే దాని న్యూస్ వినబడుతుంది. ఇంకో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, వై పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, ఎందుకంటే 1981 నుంచి 100తో స్టార్ట్ అయిన స్టార్టప్ స్టాక్ మార్కెట్ ఈరోజు వీఆర్ ఎట్ 41,650. సో పీపుల్ హ్యావ్ సీన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇక్కడ నుంచి 100 నుంచి 41,650. సో లైవ్గా చూశారు కాబట్టి ఓహో ఇంత రిటర్న్స్ ఇచ్చింది. బట్ బాటమ్ లైన్ ఇక్కడ ఏం చెప్తుంది, పేషెన్స్. ఇందాక సార్ అన్నారు కదా హెల్త్ సైన్సెస్లో ఎంత పేషెన్స్ కావాలో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలి. అంతే, చాలామంది స్టాక్ మార్కెట్లో ఎందుకు పోగొడతారంటే గ్యాంబ్లింగ్, ట్రేడింగ్ చేస్తారు. ఈరోజు పెట్టి చాలామంది ఎవరో చెప్తారు అడ్వైజర్, 1 నెల రోజులు పెట్టండి సార్, 100,000 రూపాయలు 2 లక్షలు అయిపోతుంది, 100,000 రూపాయలు 50,000 లేకపోతే 0 అయిపోతుంది, కానీ 2 లక్షలు అవ్వదు. ఏది ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ఇట్ షుడ్ బీ ఫర్ ఏ లాంగ్ టర్మ్ హొరిజన్. ఏంటంటే యాక్చువల్గా మార్కెట్ రూల్స్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ 5 నుంచి 10 ఇయర్స్ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ జేబులో పర్సులో డబ్బులు నెల జీతం ఒక 50,000 అనుకోండి, 50,000 తీసుకొని పర్సులో పెట్టుకోమే. ఎందుకు? పర్సులో ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు అయిపోతుంది అని. మనం ఫస్ట్ EMIలు వెళ్ళిపోతాయి, ఇప్పుడు అంతా EMI ప్రపంచం కాబట్టి ఫస్ట్ రాగానే హౌసింగ్ లోను కార్ లోను ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 10,000 మిగిలింది కూడా ఎప్పుడు పర్సులో పెట్టాం, ఏ బీరువాలోనూ ఒక 8,000 పెట్టి 2,000 పర్సులో పెట్టుకుంటాం. ఎందుకంటే 2,000 అంటే మొత్తం 10,000 పెట్టేసుకున్నామంటే 2-3 రోజుల్లో మొత్తం ఖర్చు అయిపోతుంది. సో ఏంటంటే దీని అర్థం ఏంటి, దేర్ షుడ్ బీ ఏ క్లోజ్డ్ లాక్డ్ ఇన్ సేవింగ్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, స్టార్టప్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 5 ఇయర్స్ వాళ్ళ మైండ్లో పెట్టుకోవాలి. అంతేగాని ఈరోజు ఒక స్టార్టప్కి 10 లక్షలు ఇచ్చి 4 రోజుల తర్వాత భయ్యా నాకు ఏమో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే వాడు ఏంటి, వాడు బిజినెస్ కదా స్టార్టప్ అనేది. సార్ అన్నారు స్టార్టప్ అనేది ఇట్స్ అ బిజినెస్. వాడు స్టాక్ కొంటాడు, ఒక ఐడియాలో ఉంటుంది, ఎక్కడెక్కడో మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్వెస్ట్ చేశాడు, ఇలా ఇమీడియట్గా లిక్విడిటీలో అంటే అమ్మేసి పెట్టలేడు, దెల్ బి యూజ్ లాసెస్. సో స్టార్టప్లో ఇన్వెస్ట్ ఎవరైనా పెట్టదలుచుకుంటే ఇట్ షుడ్ బీ ఫర్ లాంగ్ టర్మ్ ఒరిజన్. అట్లీస్ట్ 5 ఇయర్స్ పెట్టుకున్నట్లయితే దేర్ క్యాన్ బీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఇందాక 100 నుంచి 41,650 ఎట్లా అయిందో, దేర్ ఆర్ కంపెనీస్ స్టార్టప్స్ వేర్ దే మేడ్ 1,000 కానీ 10,000 నెక్స్ట్ మల్టిపుల్ కూడా. నా కళ్ళ ముందే నేను అంటే 2-3 ఇయర్స్లో నేనే చూశాను
ఒక స్టార్టప్లో మేము ఒక ఆయన 10 lakh ఇన్వెస్ట్ చేస్తే ఈ మేడ్ ఆల్మోస్ట్ 2-2.5 crore ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 9 to 12 months కూడా. చెప్పలేము, ఇట్స్ లైక్ లాటరీ సిస్టమ్. కాకపోతే లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ వెరీ గుడ్ IRR. సో పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, మళ్ళీ చెప్పేది ఏంటంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ టు వన్ బాస్కెట్. డైవర్సిఫై చేయండి, కొంచెం గోల్డ్లో పెట్టండి, కొంచెం రియల్ ఎస్టేట్లో పెట్టండి. రియల్ ఎస్టేట్ అంటే ఈ రోజుల్లో 1 crore rupees ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ పెట్టలేము. అందుకని స్టార్టప్స్లో ఏంటంటే చాలామంది స్టార్టప్స్ ఉన్నాయి, మేము చేసిన అవేర్నెస్ క్యాంపెయిన్లో 5 crore పెట్టాలా 2 crore అట్లా కాదు. స్టార్టప్ చాలామంది ఏంటంటే 5 lakh నుంచి 1 crore rupees వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 5 ఒక 5-5 lakh అంటే 25 lakh మీరందరూ పూల్ అయ్యి ఒక స్టార్టప్లో వేస్తే మీకు ఇన్ని షేర్స్ అని అలొకేట్ అవుతాయి ఈక్విటీ కంపెనీలో. గుడ్ పార్ట్ ఏంటంటే మీరు స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తే యూఆర్ ది ఫౌండర్, వన్ ఆఫ్ ది కోఫౌండర్, యూఆర్ ఇన్వెస్టర్ కాబట్టి ఆ కంపెనీ మీద మీకు కూడా హక్కు ఉంటుంది. సో మీకు తెలుస్తుంది, మంచి ఐడియాని ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాని ఎంకరేజ్ చేసినట్లు కూడా అవుతుంది. సో చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ ఏంటంటే మేము ఎవ్రీ మంత్ క్వార్టర్లీ చేస్తూనే ఉంటాము. హైదరాబాద్లో ఒకటి, వరంగల్లో ఒకటి చేసాము, కరీంనగర్లో ఒకటి చేసాము, విజయవాడలో చేసాము, వైజాగ్లో చేసాము. అంటే స్లో అంటే ఇమీడియట్గా పీపుల్ కూడా ట్రెండ్ మార్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ కన్విన్స్డ్ కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. లెట్ అస్ సీ ఫర్ ద బెస్ట్. యా, ఇప్పుడు మీకున్న ఒక విశేషమైన అనుభవాన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు స్టార్టప్స్లో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్. సో స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి? ఓకే, స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే అందరికీ అంటే స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఫండమెంటల్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు బీహెచ్ఎల్ ఉంది, బీహెచ్లో ఎవరిని ఇన్వెస్ట్ చేసుకున్నారనుకో, షేర్స్లో, స్టాక్ మార్కెట్లో కానీ, ఎస్బీఐలో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్లో కానీ, ఓఎన్జిసిలో కానీ, గెయిల్లో కానీ, ఈ కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు. లాస్ట్ 30-40-50 years నుంచి ఉన్నాయి అని, పిఎస్యు గవర్నమెంట్ హోల్డింగ్లో ఉన్నాయి కాబట్టి. సో ఫండమెంటలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అని ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్టార్టప్స్లో అట్లా ఉండవు. స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఫస్ట్ ఏంటంటే ఎనీ స్టార్టప్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు వ్యాలిడేట్ అండ్ వెట్టింగ్, వివి అంటాం. అంటే ఆ ఐడియా ఏంటి, దానికి ఎంతమంది ఇష్టపడతారు, ఇందాక సార్ అన్నట్లు కస్టమర్ ఎండ్ యూజర్స్ ఇంట్రెస్ట్ ఉందా ఐడియా కొనడానికి, వాట్ ఈస్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ, హౌ ఆర్ దే గోయింగ్ టు సెల్ దిస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, లేక ఈ ఐడియా ఫ్యూచర్లో ఎంత ఫండ్, అంటే లార్జ్ స్కేల్ ఫండింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా, ఆ ఫండ్ సపోర్ట్ వీల్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉందా, తెచ్చుకోగలుగుతారా. సో ఇవన్నీ ఐడియేషన్ అంటాం. తర్వాత వ్యాలిడేషన్ చేసుకోవాలి. సో ఆర్ దేర్ పబ్లిక్ రెడీ టు బై దిస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ చేసుకొని దాన్ని బట్టి వెట్టింగ్ చేసుకోవాలి. ఈ ఐడియా ఏంటి, వాళ్ళ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక దే నీడ్ టు టేక్ సమ్ టైమ్ దాన్ని అర్థం చేసుకొని ఆ ఇండస్ట్రీ అనేది. సెకండ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఆ స్టార్టప్కి హౌ కెన్ యూ యాడ్ వాల్యూ టు దట్ స్టార్టప్. అంటే మీరు సేల్స్ పరంగా హెల్ప్ చేయగలుగుతారా, మార్కెటింగ్ పరంగా హెల్ప్ చేయగలుగుతారా, ఫైనాన్స్ పరంగా హెల్ప్ చేయగలుగుతారా, టెక్నికల్ పరంగా ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా, అంటే హౌ కెన్ యూ యాడ్ వాల్యూ టు ద స్టార్టప్, ఆ ప్రకారంగా మీరు చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు మీరు 10 lakh ఉందనుకో, 10 lakh ఒకసారి స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయకూడదు. పీస్ మీల్ సిస్టమ్, అంటే ఫస్ట్ ఒక 5 lakh ఇన్వెస్ట్ చేసి అది ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని ఎండ్ యూసేజ్ ఎట్లా వెళ్తుంది, తర్వాత సెకండ్ రౌండ్లో ఆ 5 lakh ఇచ్చినట్లయితే మీకు కూడా మోడల్స్ ఆఫర్ అండి, బిజినెస్ మోడల్. చాలామంది ఒకసారే 10 lakh లేకపోతే ఒకసారి 1 crore rupees పెట్టేసి స్టార్టప్లో పెట్టాము, ఏం లేదు, ఫీడ్బ్యాక్ లేదు, అది ఏం జరుగుతుందో మాకు తెలియదు, అసలు ఆయన కనమే కనబడ్డు, చాలా ఫీడ్బ్యాక్లు వస్తూ ఉంటాయన్నమాట. అట్లీస్ట్ 2-3 ఇన్స్టాల్మెంట్లో పే చేసినట్లయితే సో ఇద్దరికి అటాచ్మెంట్ కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ మ్యారేజ్ ఒకసారి చేసుకున్న తర్వాత, స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ద బ్యూటీ విత్ స్టార్టప్స్ ఏంటంటే మనకు 5 years, 7 years, 10 years ఉంటే దర్ ఆర్ అంటే ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. అంటే ROI అంటున్నారు కదా, ఇక్కడ ఏంటంటే 100x మల్టిపుల్ కావచ్చు, 1000x మల్టిపుల్ కావచ్చు. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో, స్టాక్ మార్కెట్లో ఒక యాస్ట్రిక్ మార్క్ ఉంటుంది, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. సో ఇక్కడ కూడా ఆ యాస్ట్రిక్ మార్క్ అప్లై అవుతుంది. అంటే నేను చెప్తున్నానని చెప్పి ఇది 100,000 పెడితే 1 crore rupees అయిపోతుంది అని కాదు. బట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ఐడియాలు వచ్చేస్తున్నాయి, బట్ వాట్ ఈజ్ మోర్ ఇన్నోవేటివ్, కస్టమర్స్కి ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు, యూసేజ్ ఎట్లా ఉంది,
ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, దాని మీద డీటెయిల్గా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో దే కెన్ మేక్ వెరీ గుడ్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ విత్ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఐఆర్ఆర్ వర్కౌట్ అరౌండ్ 13-14% ఉంటుంది. ఈక్విటీ చెప్పలేము, లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే అరౌండ్ 18-19% ఉంటుంది. సో స్టార్టప్స్ అయితే యూ కెన్ మేక్ ఇట్ 100x కూడా 1000x కూడా చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే డైవర్సిఫై చేసుకోండి, డోంట్ పుట్ ఆల్ ఇన్ టు వన్ స్టార్టప్, కానీ డైవర్సిఫికేషన్ పెట్టుకున్నట్లయితే యూ కెన్ మేక్ ఎక్సలెంట్ రిటర్న్స్. మధుసూదన్ రావు గారు, మీరు ఏఐసిసిఎంబి నుండి హెల్త్ టెక్ కావచ్చు లేకపోతే లైఫ్ సైన్సెస్ స్టార్ట్అప్కి సంబంధించి ఎటువంటి గ్రాంట్స్ని ఎటువంటి సౌకర్యాలని కల్పిస్తారు? ఇక్కడ ముఖ్యంగా దేర్ ఆర్ ఈ లైఫ్ సైన్సెస్లో గవర్నమెంట్ నేను ఇదివరకు చెప్పినట్టు ఈ స్టార్టప్స్కి వచ్చే గ్రాంట్స్ని ఏదో వాళ్ళ సొంతంగా తెచ్చుకునేవి అదొకటి, అదొక విధమైన సోర్సింగ్. బట్ గవర్నమెంట్ పరంగా కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి, వెదర్ గో టు ఎంఎస్ఎంఈ ఆర్ డిబిటి, డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, వీళ్ళందరూ కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా స్ట్రక్చర్డ్గా కూడా సపోర్ట్ చేస్తారు, రైట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ప్రీ ఐడియా స్టేజ్ నుంచి ఐడియా వ్యాలిడేషన్, స్కేల్అప్, మార్కెటింగ్, వీటి ఈచ్ స్టేజ్కి దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద ఫండింగ్ అమౌంట్. మొదట్లో అయితే 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఒక ఐడియా కొంచెం బాగుంది అనిపిస్తే 50 లక్షలు ఇస్తారు. కానీ ఇవన్నీ చాలా చక్కగా ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్గా స్ట్రక్చర్ చేశారనమాట, అంటే విత్ వెరీ క్లియర్ టైమ్ లైన్స్, డెలివరబుల్స్, అవన్నీ చేసి ఆ ఇచ్చేది కూడా పోర్షన్స్లో ఇచ్చి వాళ్ళు ఆ మైల్ స్టోన్ రీచ్ అయితేనే తర్వాత డబ్బులు ఇస్తారు. అలా చేయడం వల్ల చాలా కంట్రోల్ కూడా ఉంటుంది. ఇప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీ ఇగ్నిషన్ గ్రాంట్ అని ఒకటి ఉంది, బీఐజీ అని. అందులో నా ఉద్దేశంలో అరౌండ్ 750 ఎన్నో ఇప్పటిదాకా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక 750 గ్రాంట్లు ఇచ్చారు. అందులో ఒక 80 ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి, ఇంకొక 100కి పైగా ఆ ప్రీ మార్కెట్ స్టేజ్లో ఉన్నాయి. అంటే వీఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ లైక్ 200 out of 800 కైండ్ ఆఫ్ థింగ్, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సక్సెస్ రేట్. సో యూజువల్గా ఇటువంటివి వస్తాయి అన్నమాట. మిగతా వాళ్ళు కూడా ఇస్తారు, లైక్ గేట్స్ ఫౌండేషన్ అని కానీ, గ్రాండ్ ఛాలెంజెస్ అని కానీ. వీళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫైన్డ్ ఏరియాస్లో, ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ అని కానీ, ఇలాంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. కానీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు రకరకాల ప్రాజెక్టులు కూడా ఇస్తారు. ఇందులో మీన్ చేసే సహాయం ఏంటంటే ఎవరైతే అప్లై చేద్దామనుకున్నారో వాళ్ళకి వాళ్ళది వాళ్ళ అప్లికేషన్ రిఫైన్ చేసి పెడతాం అనమాట. అప్లికేషన్ స్టేజ్లో వాళ్ళకి చాలా సహాయం చేసి సలహా ఇచ్చి, ఇలా చేస్తే ఇది, ఇలా చేస్తే అది, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇటువంటిది. వీటిలన్నింటిలో కూడా ఏంటంటే ముఖ్యంగా చూసేది ఎక్కడైనా సరే, సార్ చెప్పినట్టు ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు కానీ, అంటే ఇన్వెస్ట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ యూ, వాట్ ఈజ్ ఇట్ దట్ దే విల్ సీ? ఆ ఫౌండర్ యొక్క ప్యాషన్. యాక్చువల్గా నా ఉద్దేశంలో ఐడియా కంటే ఆ ఫౌండరు ఆయన ఏకాగ్రత, అది ఇది నా లైఫ్, ఇదే నా జీవితం అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు అది బయటపడుతుంది, అది అంతే మాట్లాడుతుంటే. అదొకటి వాళ్ళ టీమ్. ఓకే, టీమ్ అండ్ ప్యాషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టీమ్ యాక్చువల్లీ హ్యాస్ చాలా చాలా ముఖ్యం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే దాని మీదే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్టార్టప్ ఐడియాలు, ఇప్పుడు మీరు అది కూడా అగైన్ స్టాటిస్టిక్స్ చూసారంటే, హౌ మెనీ స్టార్టప్స్ హ్యావ్ యాక్చువల్లీ బికేమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ప్రోడక్ట్ దే హ్యావ్ స్టార్టెడ్? తక్కువ. అంటే మధ్యలో మారుతుంది ఆ అడాప్టబిలిటీ, అది ఉండాలి. అలా అని నేను ఇది మొదలుపెట్టాను అదే పట్టుకుంటాను అని మధ్యలో అందరూ చెప్తున్నా బాబు అది కుదరకపోవచ్చు, దానికి వేరే కాంపిటీటర్స్ ఉన్నారు, అదిలో ఆ సబ్స్టిట్యూట్స్ వచ్చేసినాయి అన్న కాదు, నేను అదే చేస్తానంటే కష్టం. బట్ ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని ఆ వేరే రకంగా వెళ్ళి ఇలాంటివి ఆస్పెక్ట్స్ చూస్తారన్నమాట. సో మేము ఏఏసీలో, మా అతల్ ఇంక్యుబేషన్ సెంటర్లో బేసిక్గా హెల్ప్ చేసేది అప్పుడు. ఎందుకోసం ఏం చేస్తామంటే, ఇంక్యుబేషన్ అంటే ఒకసారి వాళ్ళు దే టేక్ సమ్ స్పేస్ అండ్ స్టార్ట్ వర్కింగ్, బట్ దట్ ఈజ్ వెన్ దే స్టార్ట్ పేయింగ్ అస్.
అలా కాకుండా కొత్త ప్రోగ్రామ్ ఏం పెట్టామంటే ప్రీ ఇంక్యుబేషన్ అంటాం. ఓకే, ప్రీ ఇంక్యుబేషన్ అంటే వాళ్ళు స్పేస్ తీసుకోక్కర్లేదు, వచ్చి ఊరికినా అక్కడ మా దగ్గర ఒక నెల రెండు నెలల కంటే ఎక్కువ ఉండనివ్వం. ఆ ఒక నెల రెండు నెలల్లో వాళ్ళకున్న ఐడియాలో, ఎందుకంటే ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, ఐఐటీలో ఎందుకు అవుతాయి, ఆ బోస్టన్ ఏరియాలో ఎందుకు అవుతాయి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎందుకు అవుతాయి, ఇవన్నీ నథింగ్ బట్ సోష ఆ ఈకో సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఈకో సిస్టంలో వాళ్ళు వచ్చి ఒక నెల రోజులు ఉంటే వాళ్ళ ఎక్కడున్నాం మనం, అసలు వెరీ రూడిమెంటరీ ఐడియానా లేకపోతే మెచ్యూర్ ఐడియానా, అసలు అన్నీ ఆలోచించానా, ఎందుకంటే మేము చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. ఓకే, సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళ ఎక్స్పర్ట్స్ని అందరినీ పిలిచి ప్రోగ్రామ్స్ చేపిస్తుంటాం, టాక్స్ అవి, వాటిల్లో వాళ్ళకి చాలా వాళ్ళ మైండ్లో అంతా క్లారిటీ వస్తుంది. ఈ ప్రీ ఇంక్యుబేషన్ కూడా అటువంటిదే అన్నమాట. సో దాంతో వాళ్ళకి కొంచెం షేప్ వస్తుందన్నమాట వాళ్ళ ఐడియా. సో ఇవన్నీ హెల్ప్ చేస్తాం అన్నమాట. బట్ ఇన్ ది ఎండ్ ద పర్సన్ ఈజ్ ద సెంట్రల్ టు ద బాటమ్ లైన్. ఎస్, యా సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఈ స్టార్టప్ అడ్వైజింగ్కి సంబంధించి దాదాపు 17 సంవత్సరాల నుండి మీరు ఆ రంగంలో ఉన్నారు, రకరకాల సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ స్టార్టప్స్ని మీరు చూశారు. సో వాటితో పోలిస్తే ఈ హెల్త్ టెక్ అండ్ ఈ లైఫ్ సైన్స్కి సంబంధించిన స్టార్టప్స్ ఎలా డిఫరెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సక్సెస్ సాధించాలంటే? సి, ఇప్పుడు హెల్త్ సార్ అంటే ఇప్పుడు హీస్ ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను చెప్పేది అంటే హెల్త్ కేర్ అనేది ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అండి, ఎనీ కంట్రీస్ ఎకానమీ. ఎందుకంటే విచ్ ఇంపాక్ట్స్ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాస్పరిటీ. మనకి ఇఫ్ యూ లుక్ అట్ ఇండియా, మనకు ఉండే పాపులేషన్ 1.28 బిలియన్ పాపులేషన్, కాకపోతే పేషెంట్స్ టు డాక్టర్ రేషియో చేసుకుంటే యాజ్ పర్ WHO రిపోర్ట్ ప్రకారంగా అంటే ప్రతి 1000 మందికి ఒక 2-3 డాక్టర్లు అవసరం ఉంటుంది. బట్ ఇండియాలో చూస్తే ప్రతి 1000 మందికి 0.62, అంటే విచ్ ఇస్ వెరీ వెరీ లోస్ టు వరల్డ్ యావరేజ్. థర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇండియాలో చాలా కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చినాయి, అంటే టీబీ, ట్యూబర్ క్లాసెస్ అట్లాగా. అట్ ద సేమ్ మూమెంట్ మార్టాలిటీ రేట్ ఈస్ వెరీ హై ఇన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ. దాంతోపాటు హాస్పిటల్స్ రూరల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్సే లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేనే లేవు. దేర్ షుడ్ బి సమ్ మెకానిజం టు బ్రిద్ ద గ్యాప్. సో టెక్నాలజీ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ, ఎందుకంటే టెక్నాలజీ ఇస్ ద సర్వైవర్. సార్ మీరు ఐ థింక్ యూ విల్ అగ్రీ రైట్ నౌ, టెక్నాలజీ ఇస్ ద సర్వైవర్. ఎందుకంటే దెర్ ఆర్ 3 పిల్లర్స్ అండి ఇక్కడ. ఏంటంటే టెక్నాలజీ హెల్త్ కేర్లో రావడం వల్ల అఫోర్డబిలిటీ, యాక్సెసబిలిటీ, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కూడా బాగుంటుంది. సో అందుకని లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వి హావ్ సీన్ లాట్ ఆఫ్ హెల్త్ కేర్ కానీ, హెల్త్ టెక్ కానీ, లైఫ్ సైన్సెస్ స్టార్టప్స్ వచ్చినాయి. ఈ మేము అంటే VC ఫర్మ్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తామంటే, దెర్ ఆర్ అంటే హెల్త్ కేర్ కానీ, హెల్త్ టెక్ కానీ, లైఫ్ సైన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 11 కేటగిరీస్ కింద. 11 కేటగిరీస్లో ఫస్ట్ ఏంటంటే మీకు ఆన్లైన్ ఫార్మసీ అని ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఓకే, లేదా టెలిమెడిసిన్ అని ఒకటి, లేదా పర్సనల్ హెల్త్ కేర్ అని ఒకటి, తర్వాత ఫ్యామిలీ హెల్త్ కేర్ అని ఒకటి, అంటే హోమ్ హెల్త్ కేర్ అన్నమాట, ఇండివిజువల్గా హోమ్కి వచ్చి హెల్త్ కేర్ తీసుకునే, లేదా మీకు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ, బయోఫార్మాలో కానీ, బయోటెక్ అండ్ R&Dలో కానీ, లేదా ఇంకోటి చాలా ఉన్నాయి సార్ కేటగిరీస్. ఇందులో దెర్ ఆర్ 11 కేటగిరీస్. ఈ 11 కేటగిరీస్ ప్రకారంగా చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో మెయిన్గా ఇప్పుడు మీకు ఎట్లా ఉపయోగపడతారు టెక్నాలజీ అని, ఆన్కాలజీ చూసుకున్నారనుకోండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డిటెక్టింగ్ అండ్ స్క్రీనింగ్ అన్నమాట ఈ సర్వికల్ క్యాన్సర్ వాటికి. సో డివైజెస్ వచ్చేసినాయి, అంటే ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ కోసం. అలాగే ఇప్పుడు డయాబెటీస్లో చూసుకున్నారనుకోండి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే టెస్టింగ్ టెక్నాలజీ బేస్డ్ డయాబెటిక్ టెస్టింగ్ డివైజెస్ కూడా వచ్చేసినాయి. అలాగే వెల్నెస్లో కూడా, ఫిట్నెస్లో చాలా యాప్స్ వచ్చేసినాయి మీకు ఇప్పుడు, ఏంటంటే యోగా యాప్స్, డైట్ యాప్స్, ఏం తినాలి అన్నీ కూడా చాలా యాప్స్ వచ్చేసినాయి. స్లో మీకు ఇప్పుడు ఆల్జీమర్స్కి,
అంటే న్యూరాలజీ ప్రకారం చూస్తే సాఫ్ట్ వాచ్ అంటే స్మార్ట్ వాచెస్ కూడా వచ్చేసినాయి, ఏంటంటే ఆల్జీమస్ పేషెంట్స్ అది పెట్టుకోవడానికి. అలాగే డయాగ్నోస్టిక్ కూడా ఆన్ వీల్స్ వచ్చేసింది, ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా వచ్చేసినాయి. సో ఏంటంటే చాలా సెగ్మెంట్స్ అలా పెరుగుతూ టెక్నాలజీ ఈజ్ బిల్డింగ్ ఎ కీ రోల్ రైట్ నౌ. ఇందాక అఫోర్డబిలిటీ కూడా, రూరల్లో కూడా చాలామంది ఏంటంటే ఈ హెల్త్ కేర్ సర్వీస్ ఉపయోగపంచుకుంటున్నారు. ఏదైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి, ఏదైనా మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏమైనా డాక్టర్ సలహాలు తీసుకోవాలన్నా, లేదా కొన్ని కొన్ని ఏంటంటే ఎయిమ్స్ నుంచి కూడా అడ్వైస్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ అని చెప్పి అక్కడి నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి కూడా ఈ టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్. ఓకే, సో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ టెక్ కానీ లైఫ్ సైన్సెస్ స్టార్టప్స్లో. సుమారు ఈ రోజుకి చూస్తే దాదాపు ఒక 5,800 స్టార్టప్స్ ఉన్నాయి, ఇందులో హెల్త్ కేర్ కానీ లైఫ్ సైన్సెస్ కానీ హెల్త్ టెక్ బేస్డ్ స్టార్టప్స్. ఈ 5 ఏళ్ళలో అంటే 2014 నుంచి ఈ రోజు వరకు 6,000 అంటే $600 million రేజ్ చేసాం. ఓకే, అక్రాస్ ఇండియాలో ఈ సిఏజీఆర్ ఎట్లా ఉందంటే యావరేజ్గా 17% గ్రోత్ ఉంది ఈ ఇండస్ట్రీకి. ఇట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్. అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్మోస్ట్ $370 billion USD ఇండస్ట్రీ. సో పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ కేర్. మంచి హెల్త్ కేర్ స్టార్టప్ కానీ హెల్త్ టెక్ లైఫ్ సైన్సెస్ స్టార్టప్లో వస్తే పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఈ రోజుకి మనకి దెర్ ఇస్ ఓన్లీ 1 unicorn ఇన్ హెల్త్ టెక్ సెక్టర్, సిటీ ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. దాంతోపాటు 4 unicorns ఉన్నాయి. సునీకాన్స్ అంటే సూన్ టు బి యూనికాన్స్, వేర్ ద టర్న్ ఓవర్ అంటే వేర్ ద వాల్యుయేషన్ విల్ బి అబౌవ్ $1 billion. ఓకే, అట్లా మీకు పోర్షియా కానీ, ప్రాక్టో కానీ, నెట్ మైండ్స్ కానీ, హెల్త్ కార్డ్ కానీ ఇవన్నీ. సో ఇవి కూడా మేబీ 1 year డౌన్ ద లైన్ దెల్ బి యూనికాన్స్, అంటే 1 billion వాల్యుయేషన్. సో ఎంత ఆపర్చునిటీ ఉంది. బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ హ్యూజ్ పాపులేషన్. సో WHO రిపోర్ట్ ప్రకారంగా పేషెంట్ డాక్టర్ రేషియో చాలా తక్కువ ఉంది కదా. టెక్నాలజీ ప్లేస్ ఎ కీ రోల్, పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. సో దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ టెక్ బేస్డ్ స్టార్టప్స్ విచ్ షుడ్ ఫోకస్ ఆన్ హెల్త్ కేర్. అలాగే సార్ లాంటి AICC CM బిల్ కూడా బాగా సపోర్ట్ చేసినట్లయితే వీ కెన్ రియలీ మేక్ వండర్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఎస్, డాక్టర్ మధుసూదన్ గారు మీరు చెప్పండి, లైఫ్ సైన్స్కి సంబంధించి లేదా హెల్త్ టెక్కి సంబంధించిన స్టార్టప్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చెప్పాల్సింది వీటిల్లో వన్ ఆఫ్ ది సజ్జనాన్ గారు కూడా చెప్పినట్టు పేషెన్స్. ఓకే, ఎందుకంటే ఇవి బయాలజీ రీసెర్చ్, బయాలజీలో వర్క్ అంటేనే కొంచెం లైక్ మేము పనిచేసే ఏదో సెల్స్ మీద పనిచేసాం అనుకోండి, అవి 2 రోజులకు ఒకసారి పెరుగుతాయి, 1-2 అవుతుంది. ఓకే, అలాగే ఏదో ఎలకల మీద ఏదైనా టాక్సికాలజీ టెస్ట్లు చేయాలంటే ఎలకలు ఇట్ విల్ టేక్ దేర్ ఓన్ టైమ్ టు గ్రో. సో ద టైమ్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ లాంగ్. అలాంటప్పుడు ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే కావాల్సిన టైం ఎక్కువ. దట్ మీన్స్ ఎసెన్షియల్గా కొంచెం చాలా ఒక పేషెంట్గా చూసుకోవాల్సిన విషయం అదొకటి. ఈ హెల్త్ కేర్లో ఈ రెగ్యులేటరీ అని నేను చెప్పాను కదా, రెగ్యులేటరీ విషయాలు చాలా ముందు నుంచి తెలుసుకోవాలి. ఓకే, అవి ఏంటంటే అవి అండర్ ఎస్టిమేట్ చేయకూడదు వాటికి కావాల్సిన టైమ్స్. కొన్ని చోట్ల ఇప్పుడు అదే అదొకటి. ఇప్పుడు కొన్ని ఈ మధ్యన మీరు వినే ఉంటారు స్టెమ్ సెల్స్ అని ఇలాంటివన్నీ. ఈ స్టెమ్ సెల్స్ వాటిల్లో గవర్నమెంట్ పరంగా కూడా రూల్స్ ఇంకా క్లారిటీ లేదు. ఓకే ఓకే, అవన్నీ ఇన్ డెవలప్మెంట్, ఇన్ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు సడన్గా అటువంటివి కూడా ముందర అందులోకి వెళ్ళిపోయి ఇవి ఏం చేయాలో తెలియక, అంటే ఆ గవర్నమెంట్ పరంగా వైపు నుంచి కూడా మీకు క్లియర్ సిగ్నల్స్ ఏం రావు ఏం చేయాలనేది. మీ దగ్గర మంచి టెక్నాలజీ ఉండొచ్చు కానీ రెగ్యులేటరీస్ ఆర్ స్టిల్ హోల్డింగ్ అప్. మీరు అందరూ చాలాసార్లు ఈ మీడియాలోనే మాట్లాడి ఉంటారు జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ గురించి, వాటి చుట్టూతలో ఉండే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ ముందరే చూసుకోవాలన్నమాట. ఈవెన్ అంత దూరం వెళ్లకుండా ఈవెన్ సింపుల్ ప్రోడక్ట్లు చేసినా ఆ ప్రోడక్ట్లు కూడా వాటికి కావాల్సిన సర్టిఫికేషన్లు, వ్యాలిడేషన్లు కావాలంటే ఫీల్డ్ టెస్ట్లకి వాటికి టైం ఎంత పడుతుంది అనేది ముందరే తెలియాలి. యాజ్ ఐ సెడ్, రెగ్యులేటరీ ఇష్యూస్, IP ఇష్యూస్, దే షుడ్ బి వెరీ క్లియర్ ముందర. అవి అంత సీరియస్గా అనిపించవు స్టార్టప్ వాళ్ళ
ఆవేశం కానీ యాంగ్జైటీ కానీ ఆ ఉత్సాహాలు కానీ వాటిల్లో ఇవన్నీ అంతా ఒక ఛాలెంజెస్లా అనిపించావు. బట్ అవే ముఖ్యం. ఓకే, అవే ముఖ్యం. ఇవాళ నాకు ఒక మంచి డెంగ్యూ వైరస్ కనిపెట్టే ఒక డిటెక్షన్ సిస్టమ్ ఉంది, నాకు గంటలో చెప్పేస్తాను అని చెప్తే అది చెప్పచ్చు. నువ్వు నీ దగ్గర నీ ల్యాబ్లో చూపించవచ్చు. అది ఫీల్డ్లో రోడ్డు మీద ఒక ఆ షాప్లో అమ్మాలంటే ఓకే, ఇట్ టేక్స్ 1-1.5 ఇయర్స్ టు గెట్ ద అప్రూవల్స్. ఓకే, ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. నాది నా పని అయిపోయింది, ఐ కెన్ సెల్ ఇట్ ఆఫ్ అని. ఇలాంటి ఒకటి అందులో ఇప్పుడు ఈ మధ్య కూడా లైక్ సజ్జనార్ గారు చెప్పినట్టు ఇన్ ద వెస్ట్ ది హెల్త్ కేర్ అప్రోచ్ ఈజ్ మోర్ టువర్డ్స్ వెల్నెస్. ఇండియాలో ఈ రేషియోలో మీరు చూసినట్టు ఇట్ ఈస్ ఓన్లీ టువర్డ్స్ ఇల్నెస్. అవర్ టెక్నాలజీ హెల్త్ కేర్ ఈజ్ టువర్డ్స్ హ్యాండ్లింగ్ ద ఇల్నెస్, అన్లైక్ ఇన్ ద వెస్ట్ వేర్ ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ హౌ వెల్నెస్, హౌ టు ప్రివెంట్ ఇల్ హెల్త్. ఆ స్టేజ్లో ఉంటుంది లైక్ న్యూట్రాసిటికల్స్ అనండి, ప్రోబయాటిక్స్ అనండి, అటువంటి వాటిలో కొంచెం ఎక్కువ వెళ్తున్నారు. ఓకే, ఇండియాలో ఏంటి ఇంకా మనం వచ్చిన జబ్బులను నయం చేయడంతో సతమతం అవుతున్నాం. సో యాక్చువల్గా ఫ్యూచర్ ఈజ్ డెఫినెట్లీ ఫర్ వెల్నెస్, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని పాత వాళ్ళు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాజ్ ఎ హయ్యర్ బెనిఫిట్స్. సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చేవి కూడా ఇప్పుడు యాంటీబయాటిక్స్ వాడే కంటే యాంటీబయాటిక్స్ వాడకుండా మనలోనే ఆ స్ట్రెంగ్త్ అంటే ఆ డిసీజ్ రాకుండా ఉండే స్ట్రెంగ్త్ ప్రోబయాటిక్స్ ద్వారా కూడా సంపాదించవచ్చు. సో రెండు మూడు కంపెనీలు ప్రోబయాటిక్స్ ఫర్ హెల్త్ అనేవి, ఎందుకంటే ప్రోబయాటిక్స్లో ఇప్పుడు నాలెడ్జ్ చాలా పెరిగిపోయింది. ప్రోబయాటిక్స్లో ఒక రకంగా వాడితే ఇంకా అది మనకి అంత క్లియర్గా తెలీదు, కానీ చాలా ఇండికేషన్స్ ఏంటంటే వాడినందువలన మనకి కొన్ని రకాల జబ్బులుని రాకుండా అది డిలే చేయొచ్చో ప్రివెంట్ చేయొచ్చో అంత సివియారిటీ ఉండకుండా అని అలాంటివి వచ్చినాయి అన్నమాట. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ అని కానీ ఈ ప్రోబయాటిక్స్ కానీ టువర్డ్స్ వెల్నెస్ ఈజ్ గోయింగ్ అప్ మోర్ అండ్ మోర్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ రిఫ్లెక్ట్స్ ఇన్ మెనీ ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ యాప్స్లో కూడా చెప్తారు, ఈ దానిమ్మకాయ తింటే ఇది, అది తింటే అది, ఇవన్నీ అంటే దే ఆర్ గుడ్, బట్ స్టిల్ ద కనెక్షన్, సాలిడ్ కనెక్షన్ బిట్వీన్ వాటికిను హెల్త్కి ఈజ్ గెటింగ్ ఎస్టాబ్లిష్ నౌ. సో మా దగ్గర ఉన్న 23 కంపెనీల్లో ఒక 4-5 ఆ అందులో చేస్తున్నాయి అన్నమాట. సే ఒక కంపెనీ అయితే ఈ కోళ్ళ మీద చేస్తారు వాళ్ళు. ఓకే, కోళ్ళకి ఇచ్చే యాంటీబయాటిక్స్ ఆర్ వెరీ వెరీ హై డోసెస్. మనం చికెన్ తిన్నప్పుడు అనుకో వాటికి ఎంత యాంటీబయాటిక్ ఉందని, మనం పాలకూర మీద ఎంత పెస్టిసైడ్స్ ఉన్నాయనో వరి అవుతాం, కానీ మనం తినే చికెన్లో యాంటీబయాటిక్స్ ఎంత ఉన్నాయనేది వరి కావు, అవేర్నెస్ లేక. బట్ చాలా చాలా వాడతారు. ఓకే, చాలా చాలా వాడతారు. బట్ ఇప్పుడు కోళ్ళకు కూడా ప్రోబయాటిక్స్ ఇచ్చి వాటికి కావాల్సిన అంటే దాని రెసిస్టెన్స్ పెంచి యాంటీబయాటిక్స్ డోస్ తగ్గిస్తే చాలా ఉపయోగం అని అదొక ఒక స్టార్టప్ అన్నమాట. ఓకే, సో ఈ వీటికన్నింటికీ కూడా ఏంటంటే మేము వాటికి సలహాలు ఇవ్వడమే అనండి మెయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమం. మధుసూదన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు స్టార్టప్ ట్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి దూరదర్శన్.